హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ చాలామంది అడిగారు. సో అసలు మోనోరైల్ అంటే ఏంటి, ఈఓటీ క్రేన్కి హెచ్ఓటీ క్రేన్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పండి అని అడగడం జరిగింది. సో అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాము. సో ఈఓటీ క్రేన్ అంటే ఏంటి, హెచ్ఓటీ క్రేన్ అంటే ఏంటి, మోనోరైల్ అంటే ఏంటి, ఓకే, సో వీటి రెండిట్ల మధ్య మెయిన్ డిఫరెన్స్ ఏంటి అనేది ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. సో దానికంటే ముందు మన ఛానల్లో 900+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్, మెయింటెనెన్స్ వీడియోస్, సేఫ్టీ వీడియోస్, ఓకే. సో ఇలా ప్రతి ఒక్క టాపిక్ని మనం కవర్ చేసుకుంటూ వీడియోలు చేయడం జరిగింది. అవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతారు, మీకు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీకు దొరుకుతాయి. సో ప్రతి ఒక్క వీడియో కూడా మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు మన టాపిక్ చూద్దాం, ఈఓటీ అండ్ హెచ్ఓటీ క్రేన్స్ యొక్క డిఫరెన్స్ ఏంటి, మోనోరైల్ అంటే ఏంటి. ఓకే, సో జనరల్గా ఓవర్ హెడ్ క్రేన్స్, ఓకే, ఓవర్ హెడ్ క్రేన్స్ అంటే ఏదైనా ఒక గ్రౌండ్ నుంచి సర్టెన్ హైట్లో ఉండి మనం వాటితో మెటీరియల్ షిఫ్టింగ్ కానీ లిఫ్టింగ్ కానీ లేకపోతే లోవరింగ్ కానీ చేస్తే దాన్ని మనం ఓవర్ హెడ్ క్రేన్స్ అంటాం. సో అందులో ఈ టూ టైప్సే ఈఓటీ అండ్ హెచ్ఓటీ. ఓకే, సో చాలామందికి డౌట్ వస్తుంది మోనోరైల్ క్రేన్ అంటే ఏంటి, లేదా జనరల్గా మోనోరైల్స్ అని పిలుస్తాము. సో మోనోరైల్స్ అంటే ఏంటి అంటే వీటిని చాలా వరకు మనం మోనోరైల్స్ అని పిలవచ్చు. ఏ మోనోరైల్ క్రేన్ ఈజ్ ఏ కామన్ టైప్ ఆఫ్ ఓవర్ హెడ్ క్రేన్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ సింగిల్ బీమ్ విత్ ఏ హాయిస్ట్. సో ఒక బీమ్ ఉండి, ఓకే, దానికి ఒక హాయిస్ట్ ఉంటే అది ఎలక్ట్రికల్ దవ్వచ్చు, మాన్యువల్ దవ్వచ్చు, దాన్ని మనం ఏమని పిలుస్తాం, మోనోరైల్ క్రేన్ అంటాం. సింపుల్గా దాన్ని మనం మోనోరైల్ అని పిలుస్తాము. ఓకే, సో అది ఎందుకోసం మనం అంటే ఎందుకోసం యూజ్ చేస్తారు, ఏదైనా గ్రౌండ్ నుంచి సర్టెన్ హైట్లో మనం ఎక్విప్మెంట్ని కానీ ఈ వెయిట్ని కానీ లిఫ్ట్ చేయాలన్నా లేదా ఇటువైపు క్యారీ చేయాలన్నా టు అండ్ ఫ్రో, ఓకే, ముందుకి వెనక్కి ఈ క్యారీ చేయాలన్నా ఇలా లిఫ్ట్ చేయాలన్నా లేదా లోవరింగ్ చేయాలన్నా, సో అన్నిటికీ కూడా ఈ మోనోరైల్ క్రేన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో దాన్నే మనం సింపుల్గా మోనోరైల్స్ అంటాం. జనరల్గా మీరు ఎక్కువగా ఎక్విప్మెంట్ ఏదైనా సరే దాన్ని టాప్లో చూస్తే మీకు ఒక బీమ్ కనిపిస్తుంది, అక్కడ మీకు ఒక హాయిస్ట్ కనిపిస్తుంది, అది ఎలక్ట్రికల్ కానీ లేదా మెకానికల్ కానీ. ఓకే, సో మరి ఈ ఓవర్ హెడ్ క్రేన్ టైప్స్లో ఈఓటీ అండ్ హెచ్ఓటీ అంటే ఏంటి, వాటి యొక్క డిఫరెన్స్ ఏంటంటే, సింపుల్గా చెప్పాలి అంటే ఈఓటీ ఎలక్ట్రిక్ ఓవర్ హెడ్ ట్రావెలింగ్ క్రేన్ ఈఓటీ. సో ప్రీవియస్గా ఒక వీడియో మనం చేసాము ఈ ఈఓటీ గురించి, అది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది. సో ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే దాని గురించి క్లియర్ కట్గా మీకు అర్థమవుతుంది. సో ఇది మనం ఈ క్రేన్ ఏదైతే ఉందో అంటే ఈ ట్రావెలింగ్ ఈ మూమెంట్, ఓకే, అండ్ ఈ మూమెంట్ అంటే వెయిట్ని మనం ఎలా లిఫ్ట్ చేసి ఇలా కానీ మనం ట్రావెల్ చేయగలం, అది బై ప్రొవైడింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ప్రెజెన్స్, అంటే మనం ఎలక్ట్రికల్ పవర్ని యూజ్ చేసి ఈ వెయిట్ని లిఫ్టింగ్ అండ్ లోవరింగ్ అండ్ అదేవిధంగా ఈ ట్రావెల్ మనం చేస్తే దాన్ని మనం ఈఓటీ అన్నాం. ఓకే, జనరల్గా చాలా వరకు ఈ మధ్య కాలంలో అన్నీ కూడా ఈఓటీలే కన్వర్ట్ చేస్తున్నారు హెచ్ఓటీల నుంచి. ఓకే, సో హెచ్ఓటీ అంటే ఏంటి, హ్యాండ్ ఆపరేటెడ్ ట్రావెలింగ్ క్రేన్. ఓకే, హ్యాండ్ ఆపరేటెడ్ అంటే అందులో ఎటువంటి ఎలక్ట్రికల్ ఇన్వాల్వ్ అవ్వదు, ఓన్లీ మనం హ్యాండ్ ఆపరేటెడ్తోనే అవుతుంది. ఓకే, సో అదేంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఈఓటీ క్రేన్ ఈజ్ ది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఓవర్ హెడ్ క్రేన్ ఆర్ కాల్డ్ బ్రిడ్జ్ క్రేన్స్ అంటారు దీన్ని. సో ఈఓటీ అనేది ఎక్కువ మనం చూసేది, దాన్నే మనం బ్రిడ్జ్ క్రేన్స్ అని కూడా అంటారు. విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ప్యారలల్ రన్వేస్ విత్ ఏ ట్రావెలింగ్ బ్రిడ్జ్ స్పానింగ్ ది గ్యాప్. సో ఇక్కడ సింగిల్ ఉండొచ్చు లేదా మల్టిపుల్
బీమ్స్ ఉండి వాటి మధ్య అది ట్రావెల్ అవుతూ ఉండొచ్చు. సో ఇలక్ కానీ లేకపోతే ఇలక్ కానీ, సో అందులో సింగులర్ ఉంది, డబుల్ గ్రిడ్స్ ఉంటాయి. సో అది మన రిక్వైర్మెంట్ బట్టి, మన కెపాసిటీ బట్టి వాళ్ళు మనం తీసుకుంటూ ఉంటాము. సో జనరల్గా ఏంటి అంటే, ఇది ఈ మూమెంటు అండ్ ఈ మూమెంటు మనం ఎలక్ట్రికల్ ప్రొవైడ్ పవర్ అనేది సబ్మిట్ చేస్తాము, దాన్ని ప్రొవైడ్ చేస్తాము. సో దాని ద్వారా మాత్రమే అది రన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు హెచ్ఓటి అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం హెచ్ఓటి క్రేన్ గురించి చూద్దాం. హెచ్ఓటి అంటే ఏమనుకున్నాము, హ్యాండ్ ఆపరేటెడ్ ట్రావెలింగ్ క్రేన్. అంటే ఇందులో ఎటువంటి ఎలక్ట్రికల్ పవర్ కూడా ఇన్వాల్వ్ అవ్వదు. ఓకే, సో జస్ట్ మనం ఏం చేస్తాము అంటే, ఇక్కడ ఈ బ్రాకెట్ ఏదైతే ఉందో ఇది మనకేంటి అంటే చైన్ ఆపరేటెడ్. ఓకే, సో మనం ఈ చైన్ ఆపరేట్ చేస్తే ఏమవుతుంది అంటే, ఇవి పుల్లీ అనేది తిరుగుతుంది. సో ఎప్పుడైతే పుల్లీ తిరిగిందో ఇక్కడ మీకు గేర్ టీత్ కనిపిస్తుంది కదా, సో ఈ బీమ్ మీద ఏం చేస్తుంది అంటే ఇది ట్రావెలింగ్ చేస్తుంది. సో ఇలా ఇలా, సో మనం టూ మోషన్స్ అంటే ఇట్ సైడ్ కూడా అది ట్రావెల్ చేస్తుంది. అండ్ మరి వెయిట్ని మనం ఎలా పైకి లిఫ్ట్ చేస్తాము అంటే, ఇక్కడ చైన్ బ్లాక్ మాన్యువల్ చైన్ బ్లాక్ ఉంది కదా, సో ఇలా మనం హ్యాంగ్ చేసి ఏం చేస్తాము అంటే ఆ వెయిట్ని అప్ అండ్ డౌన్ మూమెంట్ చేస్తాము. సో ఇక్కడ మనం ఆ చైన్ బ్లాక్ని హుక్ చేస్తాము. సో ఎప్పుడైతే హుక్ చేసామో ఈ అప్ అండ్ డౌన్ మోషన్ అండ్ ఈ చైన్ బ్లాక్తో మనం ఈ బీమ్ మీద ఈ మోషన్ అంటే ఇటువైపు ఇలా కూడా మనం దీన్ని ట్రావెల్ చేయొచ్చు. ఇది హ్యాండ్ ఆపరేటెడ్ ట్రావెలింగ్ క్రేన్ యొక్క వర్కింగ్ అన్నమాట. ఓకే, సో ఇదే మనకి లేటరల్ మూమెంట్ ఉంటుంది. ఓకే, సో లేటరల్లో టూ మూమెంట్స్ అన్నమాట. ఓకే, సో ఈరోజు ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఈఓటి అండ్ హెచ్ఓటి, ఓకే, ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ ట్రావెలింగ్ క్రేన్ అండ్ హ్యాండ్ ఆపరేటెడ్ ట్రావెలింగ్ క్రేన్ అంటే మీకు సింపుల్గా దాని యొక్క ఆ డిఫరెన్స్ అనేది క్లియర్ కట్గా తెలిసింది. ఓకే, సో అందుకోసమే ఈ వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.